కథలు చెప్పేటోళ్ళం కాదు మేము కానీ కథలు చెప్పేటోళ్ళు చాలా మోపేరు ఈ ఖమ్మం జిల్లాలో ఇయాల రేపు వస్తున్నారు కొత్త కొత్త కథలు చెప్పుకుంటా నిన్నటి వరకు ఇదే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో పదవుల్లో లేకపోయినా ప్రభుత్వాన్ని పొగిడి కేసీఆర్ గారిని పొగిడినోళ్ళకి నిన్న మొన్నటి వరకు పొగిడినోళ్ళకి కూడా ఇవాళ గమ్మ గమ్మత్తుగా కేసీఆర్ గారిని గద్దె దించుతాడంట ఎందుకు దించుతావయ్యా కేసీఆర్ ని గద్దె ఈ పేదోళ్ళకి పట్టాలు ఇచ్చినందుక జీవో 58 లో పెట్టి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినందుక కనపట్టలే ఇంతమంది ఇన్ని వేలాది మంది పేదలకి పట్టాలు ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వంలో చూసినావు గతంలో ఏ ప్రభుత్వంలో లేదా ఏ పార్టీలో ఉన్న వాళ్ళని ఈ కార్యక్రమం చేయంగా చూసినావు నేను అడుగుతా ఉన్నా ఇది బిఆర్ఎస్ ఘనత ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఘనత అలాంటి నాయకుడంట గద్దె దించుతాడంట ఒక మాన్బావుడు ఇక్కడ ఖమ్మం జిల్లాలో బయలుదేరిండు सर నేను व्यक्तिगत విమర్శించాను కానీ ఎన్ని మంచి పనులు చేసిండు కేసీఆర్ గారు చెప్పుకుంటా పోతే ఇవాల రోజంతా సరిపోదు ఖమ్మం జిల్లాలో ఆకరికి కోయలు లంబాడాలు ఉంటున్న తండలు గూడాల్లో కూడా మా ఆడపడుచులు మరి బిందెలు వేసుకొని చలకల్లోకి చెరువుల్లోకి లేదా నదుల్లోకి పోయి నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి నుంచి ఇవాల చిన్న కోయగూడెంలో 60-70 మంది ఉంటున్న దగ్గర కూడా ఇంట్లోనే నల్లా వస్తుంది అక్కలు మీ అందరూ చెప్పాలా మీరు నల్లా వస్తుంటే చప్పట్లు కొట్టండి ఆయన చెవులు కినపడాలా ఆయన చెవులు తూట్లు పడాలా నల్లాకి నీళ్ళు వస్తున్నాయా ఆ నల్లా నీళ్ళల్లో కేసీఆర్ కనపడుతుందా లేదా అనేది నల్లా నీళ్ళు తాగుతుంటే మనకు తెలుసు ఆ నల్లా నీళ్ళ రుచి ఏందనేది అది బోర్ నీళ్ళు కాదు అది నాగార్జున సాగర్ నీళ్ళు అది శుభ్రంగా ఉంటాయి మహానుభావులు మినరల్ వాటర్ తెలియట తాగేటోళ్ళకి తెలియదు కదా నల్లాలో నీళ్ళు వస్తున్న సంగతి నల్లాలో నీళ్ళు వచ్చినా కేసీఆర్ టవర్స్ లో ఉన్న పేదవాళ్ళు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇవాల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకే దగ్గర 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు టేకుల్పల్లిలో ఈ 2000 ఇళ్లల్లో 1250 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్ళకి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టించారు కేసీఆర్ గారు కమ్మంలో మరి చూద్దాం రా నీ కళ్ళుంటే అది చూద్దాం రా చూపిస్తా నేను ఇవాల ఏమైంది ఈ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు కేసీఆర్ గారు మైక్ తీసుకుంటానంట అన్ని కల్లబొల్లి కబుర్లు చెప్తారంట మాన్బావుడు ఇయాల కల్లబొల్లి కబుర్లు చెప్పడానికి ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు కేసీఆర్ చెప్పే కల్లబొల్లి కబుర్లు అయితే 24 గంటలు కరెంట్ వస్తుండేనా ఇవాళ నేను పేదవాళ్ళని అడుగుతున్నా మీ ఇంట్లో పెట్టిన కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉన్నదో అజయ్ అన్న దానికి మీటర్ పెట్టించిండు 24 గంటలు కరెంట్ ఉందా లేదా అక్క చెల్లెలు ఒకసారి చప్పట్ల ద్వారా చెప్పాలి మీరు మీ ఇంట్లో టీవీ నడుస్తుందా లేదా రెండు పూట్ల సీరియల్లు చూస్తున్నావా లేదా మధ్యలో ఎప్పుడైనా పోతుందా కరెంట్ గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆయన చెప్పిన రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నడైనా కరెంట్ చక్కగా ఉండేనా ఆ మనం దొంగ కరెంటే తీసుకున్నాం అనుకుందాం ఆ రోజున ఎన్నిసార్లు మనం ఇబ్బంది పెట్టాలి కరెంట్ వాళ్ళు వచ్చి దాన్ని బీకిర్రు అన్ని చేసిర్రు ఇవాళ మనం మీటర్ పెట్టుకున్నావా లేదా ఓ అయితే అయింది ఒక 200 యూనిట్ల వరకు పేదోళ్ళు ఎస్టీలు ఉంటే దానికి కూడా ఫ్రీగా మనం ఇస్తున్నాం డబ్బులు తీసుకుంటలేరు మరి అట్లాంటిది ఇవాళ 24 గంటల కరెంటు ఆ కరెంట్ కింద ఫ్యాన్ ఉంది లేదంటే పేదోడి ఇంట్లో టీవీ ఉంది అవసరమైతే చాతనైతే ఇవాళ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకుంటారు మా అక్క చెల్లెళ్ళు గ్రైండర్ కూడా పెట్టుకుంటున్నారు నీ ఇంట్లోనే కాదు బిడ్డ నువ్వు కోటీశ్వరుడు కావచ్చు మా అక్క చెల్లెళ్ళ ఇళ్ళల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టించిండు కేసీఆర్ ఇది బీఆర్ఎస్ తోనే సాధ్యమైంది నువ్వేం దింపుతావు కేసీఆర్ ని గద్దె దింపేది కేసీఆర్ కొడతాడు హ్యాట్రిక్ మూడోసారి ఇది పక్కా రాసుకో అని చెప్తున్నా దానికి ఖమ్మం జిల్లానే అండగుంటది ఈసారి ఇవాళ మన ఈసారి మనం అందరం కూడా మీ అందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా దయచేసి అన్నదమ్ములందరూ ఇది చెప్పాలో మాట్లాడాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళు లబ్ధి పొంది గబ్చిపు ఉండకూడదు ఇట్లాంటి నాయకులు స్వలాభం కోసం మరి పార్టీలు మార్చేటోళ్ళు లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల కోసం లేదా వాళ్ళ సొంత వ్యాపారాల కోసం అని చెప్పి పార్టీలు మార్చేటోళ్ళు మరి రకరకాలుగా మాట్లాడుతుంటారు కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి కాదు నీదు లేదా కేసీఆర్ గారిని గద్దె దింపే స్థాయి కూడా కాదు నీదు అని చెప్పి సందర్భంగా ఆ నాయకులకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏ పొలిటికల్ పార్టీస్ ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా నేను ఖమ్మంలో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఇటు అభివృద్ధి అటు సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మంలో జరిగినట్టు గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు దీనికి చర్చకు కూడా నేను సిద్ధం రానే దమ్ముంటే ఖమ్మంలో ఏ సెంటర్లో అయినా సరే నేను చెప్తా ఉన్న కేసీఆర్ టవర్స్లోనే నేను కూర్చుంటా చర్చకు వస్తానంటే ఆ పేదవాళ్ళ మధ్యలోనే కూర్చొని మాట్లాడదాం రా ఎవరికైనా సరే ఇది ఏ పొలిటికల్ పార్టీకైనా సరే నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా
కాంగ్రెస్ గాని బీజేపీ గాని లేదా మీరు రేపు చేరాలనుకుంటున్న ఏ పొలిటికల్ పార్టీస్ కన్నా సరే మాకు దమ్ముంది ప్రజల్లోకి వెళ్ళే దమ్ముంది పేదవాళ్ళ మధ్యలో ఉండి చర్చ పెట్టే దమ్ము కూడా ఉంది ఇది మేము గౌరవంగా గర్వంగా కాలు రగిలేసుకొని చెప్తాం ఎందుకంటే మేము పేదవాళ్ళ కోసం పని చేస్తాం పేదవాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక రూపాయి తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది కానీ కమ్మల్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 35,000 మందికి కొత్తగా నల్లాలు పెట్టించి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇప్పించినాం చేసవానికి దమ్ము ఉంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయ్యింది కమ్మం కమ్మం పట్టణంలో 40,000 నల్లాలు ఉంటే కేవలం ఈ 3 ఏళ్లలో నేను మంత్రి అయిన తర్వాత అదనంగా 35,000 మంది పేదవాళ్ళకి నల్లాలు పెట్టించి ఇంటింటికి నల్లాలు పెట్టించి నీళ్ళు ఇచ్చినాం